प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार। నిజం చేయాలన్న ఉద్దేశం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అంటే గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యాన్ని పక్కన పెట్టి చేసిన పరిస్థితి మనం చూసాం। దాన్ని ఈరోజు నిజం చేస్తూ గాంధీ గారి అడుగుల్లో నడిచే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషం। ఎందుకంటే 2000 మందికి ఒక సచివాలయం ఒక ఆర్బీకే ఒక వెల్నెస్ సెంటర్ అంటే మొత్తం ఒక వ్యవస్థనే అక్కడ ఉండే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట। అక్కడ అందుబాటులో ఉండే కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే కార్యక్రమం జరుగుతుంది। దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అన్నమాట। ఇదే కాకుండా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇల్లు కావాలన్నా కొన్ని గంటల్లోనే అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట। సో ఇదే కాకుండా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ వైజ్ కూడా వాలంటీర్స్ని పెట్టడం అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం చాలా సంతోషం। అదే కాకుండా ఆర్బీకేల్ అనేది ఒక అద్భుతం అన్నమాట। సో రైతులకు వన్ స్టాప్ సెంటర్ అన్నట్టుగా అన్ని దశల్లో రైతుకు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆర్బీకేని అక్కడే పెట్టడం జరుగుతుంది అన్నమాట। ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పుడున్న రైతును ఒక అధునాతన రైతుగా తయారు చేయాలి, వాళ్లకు అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించాలి, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పండించే పంటను అమ్ముకునే విధంగా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది। సో అదే కాకుండా వెల్నెస్ సెంటర్ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా అందరికీ కూడా వైద్యం అందాలి, మారుమూల ప్రాంతంలో కూడా అక్కడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఎయిడ్ జరిగించే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అన్నమాట। సో అన్ని ఫెసిలిటీస్ కల్పించిన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు, అదేకాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాయువేగంతో ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాయువేగంతో జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే। సో తప్పకుండా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం। సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు। అందరికీ నమస్కారం। ఈరోజు కమలాపురం నగర పంచాయతీలో ఈరోజు మనం కమలాపురం నగరానికి చెందిన ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ని ఈరోజు ఎమ్మెల్యే గారు సమక్షంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది। ఇది వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్,
జిల్లాలో మొట్టమొదటి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 17.5 లక్షలతో కట్టి ఈరోజు ఇనాగరేట్ చేశాం. ఇది దాదాపు స్టేట్లోనే ఫస్ట్ విలేజ్ క్లినిక్ ఏమో, జిల్లాలో అయితే ఇది ఫస్ట్ విలేజ్ క్లినిక్. సో ఇది చాలా బాగా కాంట్రాక్టర్ అందరూ కూడా బాగా నాణ్యతతో అటు ఏఎన్ఎం క్వార్టర్స్ కానీ ఇటుపక్క వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కానీ అన్నీ కూడా కట్టడం జరిగింది. సో ఇక్కడే ఆర్బీకే ఇనాగరేషన్ అయింది, ఇక్కడే సచివాలయం ఇనాగరేషన్ అయింది. కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కూడా ఫస్ట్ ఇనాగరేట్ అయింది కమలాపురం నియోజకవర్గం. సో సచివాలయంలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లోని అటు ఆర్బీకే మూడిట్లో కూడా ఫస్ట్ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో, కడప జిల్లాలో అంటే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా March 31, 2021 లోపల ఇవన్నీ కూడా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు మూడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డెడ్ లైన్ పెట్టి ఫినిష్ చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పనులు బాగా జరుగుతున్నాయి. కడప జిల్లా కన్స్ట్రక్షన్లో మొత్తం మూడిటికి కలిపి కడప జిల్లా మొత్తం 13 జిల్లాల్లో మొదటి స్థానంలో ఉంది. కమలాపురం నియోజకవర్గం కూడా టాప్ 2, టాప్ 3 స్థానాల్లో ఈ కన్స్ట్రక్షన్లో కడప జిల్లాలో ఉందని చెప్పి మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మూడు కలిపి 80 లక్షల రూపాయలు, ఒకటేమో 21 లక్ష, 17.5 లక్ష, 40 లక్ష, 40 లక్షలు మొత్తం మూడు కలిపి దాదాపు ఒక గ్రామంలో 80 లక్షల రూపాయలతో ఈ మూడు అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ గురించి చెప్పాలంటే ముందు సబ్సెంటర్లు ఉండేవి, సబ్సెంటర్లు అన్నీ కూడా అద్దె భవనాల్లోని శిథిలమైపోయిన గవర్నమెంట్ బిల్డింగుల్లోని ఉండి మామూలుగా ముందు పూర్వకాలంలో ఏఎన్ఎం కూడా సబ్సెంటర్తో పాటు ఉంటే ప్రజలకి పక్కనే ఉంటే ఏ టైంలో ప్రజలు వచ్చినా సరే సబ్సెంటర్కి సేవలు అందించవచ్చు అన్న ఉద్దేశంతో వ్యవస్థను నడిపేవారు. సో మెల్లిగా ఈ అద్దె బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యి గవర్నమెంట్ బిల్డింగ్లు శిథిలావస్థకు వచ్చినప్పుడు ఏఎన్ఎంలు కూడా దూరంగా ఉండడం, సబ్సెంటర్ పక్కనే ఉండకపోవడం, ప్రజలు దాంతో ఇబ్బంది పడడం, గర్భిణీ స్త్రీలు కానీ ఇమ్యునైజేషన్కి వచ్చే చిన్నపిల్లలు కానీ ఈ ఎనీమియా ఇట్లాంటివి ప్రెగ్నెంట్ ఉమెన్కి చెక్ చేసే విధానం కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యాయి. సో ఆశాలు కూడా ఏఎన్ఎంతో సంప్రదించాలి అంటే సబ్సెంటర్ ఒక చోటు ఉండేది, ఆమె ఇంకో చోట నివాసం ఉండేది, ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. అందుకనే ఈ 17.5 లక్ష కట్టిన ఈ బిల్డింగ్లో పక్కనే ఏఎన్ఎం క్వార్టర్స్, ఒక బెడ్రూము, ఒక చిన్న కిచెన్కి సంబంధించిన చిన్న స్పేస్, అట్లాగే ఒక హాల్, టీవీ పెట్టుకొని కుర్చీలు వేసుకొని కూర్చోడానికి ఒక హాల్, ఇట్లా ఒక చిన్న ఒక ఆల్మోస్ట్ ఒక హౌసింగ్ స్కీమ్ ఎలా అయితే ఉంటుందో, హౌసింగ్ స్కీమ్కి మనం ఇల్లు ఎలా అయితే కట్టిస్తాం ఆల్మోస్ట్ అట్లా ఒక ఏఎన్ఎంకి పక్కనే సబ్సెంటర్ను ఆనుకొనే ఆమె ఉండడానికి నివాసం ఉండడానికి కూడా కట్టిస్తున్నాం. అట్లాగే ఏఎన్ఎం దాంట్లో మన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో ల్యాబ్ ఒకటి, అట్లాగే పేషెంట్స్ అందరూ వస్తే కూర్చోడానికి హాల్ ఒకటి, అట్లాగే టెక్నీషియన్స్ అందరూ కూర్చోడానికి వేరే ఎగ్జామినేషన్ రూమ్ ఒకటి. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనించాలా, విద్య, ఆరోగ్యం ఈ రెండుటికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యమంత్రి గారు. మిగతా అన్ని స్కీములకి ఆయన మధ్యలోంచి వచ్చినవి అన్ని, చేదోడు, చేయూత, తోడు అన్నీ ఆయన పెట్టిన స్కీమ్లే, కానీ ఆయన అత్యంత సెన్సిటివ్గా ఉండేది రెండే రెండు విషయాలు, విద్య, ఆరోగ్యం. ఎందుకంటే పేదవాడికి ఒక్కసారి ఆరోగ్య సమస్య వస్తే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకున్నది కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. సో ఆరోగ్య పరిస్థితి బాగులేకపోతే ఒక పేద కుటుంబంలో వాళ్ళు అప్పులు చేసి రోడ్డు మీద పడాల్సి వస్తుంది. సో అందుకనే ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీలో కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వంలో 1200 ఉండేది, 1100 ఉండేది సుమారు జబ్బులు. ఇప్పుడు 2400 జబ్బులను ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఆయన తీసుకునే రెస్ట్ వారం, 10 రోజులు, 4 రోజులకి ఆరోగ్య ఆసరా అని చెప్పి రోజుకి ఆల్మోస్ట్ 200 రూపాయలు ఆయనకి ఎవరైతే శస్త్రచికిత్స చేయించుకున్నారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే విద్యకి మీ అందరికీ తెలుసు అమ్మఒడి, విద్యా కానుక, నాడు నేడు కింద స్కూల్స్. నాడు నేడు ఈరోజు ప్రభుత్వ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే నాడు నేడులో అక్కడ కనిపించే ఫోటోలన్నీ మన కడప జిల్లా స్కూల్. సో మన కడప జిల్లాలో మోడల్గా కూడా స్కూళ్ళు కడుతున్నాం. సో నాడు నేడు కింద ముఖ్యమంత్రి గారు 10 మౌలిక వసతులు బాగు చేయాలని చెప్తే మనం కొన్ని స్కూళ్ళల్లో ఇంకొక 2-3 అదనంగా యాడ్ చేసి, ఇది ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి ఇంకా మనం ఒక అడుగు ముందుకేసి చేయాలి పనులని చెప్పి, ఎక్కడికి వచ్చినా రాష్ట్రంలో స్కూళ్ళు ఎక్కడ బాగున్నాయి అంటే కడప జిల్లాలో ద బెస్ట్ స్కూల్స్ అనిపించుకునే విధంగా జిల్లా యంత్రాంగం కూడా పనిచేస్తుంది. పంచాయతీరాజ్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఏపీఎంఎస్ఐడిసి కానీ, అట్లాగే జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ నేతృత్వంలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా సహకరిస్తున్నారు జిల్లాలో. పనులు మేముంటే ముందు అని చెప్పి పోటా పోటీతో
పనులు చేసే నేపథ్యం ఉంది జిల్లాలో. ఒక నియోజకవర్గం మీది ఫస్ట్ పొజిషన్ అంటే నేను ఫస్ట్ పొజిషన్కి రావాలి అని ఒక హెల్దీ కాంపిటీషన్తో మార్చి 31st అనుకున్నాం. కొన్ని నియోజకవర్గాలు అయితే నాకు తెలిసి ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా పండగ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నాయి. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి హెల్దీ ఎన్విరాన్మెంట్లో జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేసుకున్నాను.